హాయ్ ఫ్రెండ్స్, కుర్రకారుని కస్సుమని ఊరించే కుమారి డైలీ ఎక్కడికి వెళ్తుందో తెలుసా మీకు? మ్యాటర్లోకి వెళ్తే, తెలుగు సినిమాలో టీనేజ్ హీరోయిన్గా కుర్రకారు మెచ్చే కుర్ర హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అందాల భామ హెబ్బా పటేల్ కుమారి 21F తో మంచి విజయం పొందిన ఆ తర్వాత ఆలోచించకుండా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ అందాల అమ్మడికి వరుస అపజయాలు రావడంతో కొంచెం ఆలోచనలో పడింది. నేను నా బాయ్ ఫ్రెండ్స్, అందగాడు వంటి సినిమాలు ఈమె కెరీర్కు ఏమాత్రం లాభం తేలేకపోయాయి. 2017లోనైనా కొంచెం కొత్త సినిమాలు వచ్చి తన స్టార్ విలువ పెంచుతాయి అనుకుంటే, వచ్చిన కొన్ని సినిమాలు కూడా సరిగా ఆడక ఏదో అలా నడిపిస్తుంది. వరుణ్ తేజ్ మిస్టర్ సినిమాపై ఎక్కువగా అంచనాలు పెట్టుకున్న హేబా పటేల్ ఆ సినిమా ఫలితాలు నిరాశనే మిగిల్చింది. అందగాడుతో కలిసి 2017లో ఇంకా సరైన విజయం పొందలేదు అని చెప్పాలి. అయితే హేబా పటేల్ ఇప్పుడు ఏంజిల్ అనే సినిమా కోసం ఈగల్గా వెయిట్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత ఏమీ సైన్ చేయలేదు, ఎందుకంటే ఈ అమ్మడు ఎక్కువసేపు జిమ్ చేస్తోందట. ఈ మధ్యన ఈ అమ్మడు కొంచెం బొద్దుగా ఉందంటూ కామెంట్లు బాగా వినపడడంతో ఇప్పుడు సన్నబడడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోందట. అందుకే రోజు జిమ్ముకి వెళుతోంది. అయితే ఈ దెబ్బతో సినిమా అవకాశాలు బాగా వచ్చి పడాలి అనే తపనతో తెగ కష్టపడుతోందట. ఏదేమైనా కూడా ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ఇలా వెయిట్ లిఫ్టింగ్కే పరిమితం అయిపోతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ కొరత ఉందేమో కానీ చిన్న హీరోయిన్ల విషయంలో పెద్దగా కొరత ఏమీ లేదు. లావణ్య త్రిపాఠి, ప్రగ్వా జస్వాల్, అను, ఎమ్మాన్యుయల్, నివేద, థామస్, ఇలా చాలా మంది హీరోయిన్లు ప్రామిసింగ్ గా, కొందరు గ్లామరస్ గా కూడా కనిపిస్తుండడంతో హెబ్బాకు ఆఫర్ల జోరు తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే ఈ అమ్మడు ఇలా డైలీ జిమ్ కు వెళ్తుందట. ఇది అస్సలు మ్యాటర్.